ప్రకాశం జిల్లా పెదదొర్నాలలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ అధ్యక్షులు పుట్ట సుధాకర్ రెడ్డి సభా అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నూతన ఎస్ఎస్ఎల్ కమిటీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్బారత్నం మాట్లాడుతూ నూతనంగా ఎంపిక చేసిన ఎస్ఎస్ఎల్ కమిటీ మండలంలోని ప్రతి గ్రామంలో ఎస్సీలకు తెలుగుదేశం పార్టీ పట్ల అవగాహన కల్పిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా నూతన కమిటీలోని ప్రతి ఒక్క సభ్యులు కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ నూతన కమిటీ అధ్యక్షులు కటికల దానం, ఉపాధ్యక్షులుగా గోనా గాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎలకపాటి చెంచయ్య, కార్యనిర్వహణ కార్యదర్శులుగా పూర్ణకంటి తెల్లయ్య, గోదా సవులు కటికల వెంకయ్యలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మాబు, అంబటి వీరారెడ్డి, బుట్టా సుధాకర్ రెడ్డి, జేడి లక్ష్మయ్య, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా ఉండి మనమంతా ఏకీభవించి పని చేస్తేనే పని ముందుకు పోతుంది. వాళ్ళు రాలేదు, ఇల్లు రాలేదు అనేటువంటి ఆ ప్రత్యక్షణ మనకు లేదు, ఇప్పటికి లేదు, అటువంటి లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ ఎస్సీ సోదరులు కూడా ఇంకా ఇద్దరు రెండు మూడు విలేజ్లు కవర్ కానీ ఉన్నాయి, అవి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ మొత్తాన్ని మళ్ళీ అందరూ ఫుల్ఫిల్ చేస్తే కొంచెం ముందుకు పోయేదానికి మనం మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎస్టీ సోదరులు కూడా పిలుచుకోవాలి. ఈ వాటిని కూడా మనం ఏ కూడానికి పోలే, ఏ తాండాలకు పోలే, ప్రతి పార్టీకి ఉంటాయి. మనకు కూడా అవసరం ఉంది అంటే అన్నీ మనం చూసుకోలేదు కదా, ఎవరికి వాళ్ళు ఏ క్యాచ్గా క్యాచ్ ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళు చూసుకున్నారు, సెక్రటరీ వస్తారు వాళ్ళు విధి విధానాలు వాళ్ళు చెప్పాలి. మనం ఇప్పుడు కమిటీ వేసినామంటే చేసినామంటే వాళ్ళు విధి విధానాలు చెప్పాలి కదా. నేను అందుకే లాస్ట్ మీటింగ్లో చెప్పింది కూడా అదే, ఒక రెండు రోజులైనా శ్రమ తీసుకొని వాళ్ళకు డేట్ ఇచ్చి ఆ అనుబంధ సంఘాల మొత్తాన్ని పిలుపుకొని అయ్యా నీ పని ఇది, నీ విధి విధానాలు ఇక్కడ ఉంటాయి, మీరు నిర్వర్తించాలని మనం చెప్పాలి. అది మనం చెప్పాలని ముందు నేను చెప్పడం కాదు, మన కమిటీ వారి సభ్యులు అందరూ ఉండాలా, అందరి సమక్షంలో కూర్చోబెట్టాలా, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వన్ అవర్ టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే వాళ్ళకి వాళ్ళు విధి విధానాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇద్దరే రాకుండా ఇద్దరు రాకుండా వాడు 10 మంది కమిటీ సభ్యులు ఇది ముందు రావాలి. ఈ వచ్చే వల్ల కానీ మన నాయకుల కానీ మనం ఈ పార్టీని కాపాడుతున్నామని ఈరోజు ఎంతవరకు కాపాడుతున్నాము, మన ధోరణాల మీద నింపులు అంతా మన మీద నీటిని పెట్టుకొని మనం చెప్పుకోవడం గొప్పదని కాదు. మండల స్థాయిలో లోతుగా మనం లేదులే కదా, మన మీద ఆడాలని వచ్చి కూర్చొని పోతులు ఇచ్చుకొని నా ఫోటోలు ఇచ్చుకొని మనం మీటింగ్లు పెట్టున్నాము, ఎస్సీ చెల్లించాము, బీసీ చెల్లించాము, అవి ఇచ్చామండి. మన చెల్లులు అవసరం కాదు, మనకు కావాల్సి పార్టీ బలోపేతం కావాలి, పార్టీ పట్టక రావాలి. ఈరోజు 100 మంది సభ్యులు ఉంటే 100 మందికి ఎంతమంది వాళ్ళ ఆదరణ వాళ్ళ తరపు ఉండగలరు అనేది ముందు మనం నిర్ణయించుకోవాలి. ముందు ఎంతవరకు ధోరణాల టౌన్ ధోరణాల టౌన్లో ఎవరు మెయిను, ధోరణాలు ఎవరెవరిని పట్టుకురావాలి, ధోరణాల్లో ఏ గ్రూపుకు ఎవరు వస్తే వాళ్ళ తరపున ఓట్లు వస్తాయి అనేది ముందు ఒక ప్రణాళిక ప్రకారం ధోరణాలు ముందు మెయిన్ ఎక్కువ కావాలి, ధోరణాలు పరిస్థితి చేయాలి. తర్వాత విలేజ్ ఇప్పుడు మనకు ఎలక్షన్ బాగా వచ్చాడు, ఇన్ఛార్జ్ కష్టపడ్డాడు, నియోజకవర్గాన్ని బలోపేతం చేశాడు. ఆయన ఆ రోడ్ల కష్టపడి చేసినప్పుడు ఆయనకు సహాయ సహకారాలు మనం అందియాలి. ఇదే మనసులో మనం అందరం గ్రామాలలో పోయి గ్రామ కమిటీ ఒక దేశం ఎస్సీ ఎస్టీ బీసీ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు 1983లో అధికారం చేపట్టిండో ఆ రోజే మనకు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ వచ్చింది. ఆ రోజు నుంచి స్థానిక సంస్థలలో ఎస్సీలకు అయితే రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు పెట్ట తొలి ముఖ్యమంత్రి మన ప్రియతమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని ఎస్సీలకేమి, ఎస్టీలకేమి, బీసీలకేమి బలంగా మన కుల వ్యవస్థలకు తీసుకుపోవాలి. నాటి వరకు ఒక వాస్తవం చెప్పాలంటే నాడు గూడాలలో ఉన్న ఎస్టీలకు ఓటింగ్ లేదు. ఏ బల్లాకు నీకు ఐడియా ఉందా, గూడాలలో ఉన్న ఎస్టీలకు ఓటు హక్కు లేదు. ఒక పార్లమెంటు లేకుంటే ఓటు హక్కు లేదు. అయితే ఈ ఓటుకు ఎవరు తెచ్చి కల్పించారయ్యా, పోనీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరు రిజర్వేషన్ కల్పించారంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ
తొలి ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసాల గోవిందు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ చేపట్టి ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాం. వాస్తవం కాదా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ నాయకుడు లేకపోతే రిజర్వేషన్ ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి పార్టీని ఎస్సీ ఎస్టీలు హృదయాలలో పెట్టుకోవాలా, గుండెలు పెట్టుకొని జీవించాలా? ఎందుకంటే రకరకాల పార్టీలు వస్తుంటే మేము ఏం చేస్తాం ఏం చేస్తాం, కానీ మొట్టమొదట ఎవరైతే క్రియాశీలంగా చేసినో వారినే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే ప్రజలకు మేలు చేసినో ఆ నాయకునే ఆ పార్టీనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఈ కమిటీలు వచ్చినాయంటే కూడా కారణము ఏదైతే కులాలు ఉన్నాయో వాళ్ళని మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసేదానికి అవకాశమే లేదు. నిర్లక్ష్యం చేస్తే మనం గెలిచే పరిస్థితే ఉండదు. మరి వాళ్ళని గుర్తించాలి, మనం వాళ్ళని గుర్తింపునివ్వాలి, వాళ్ళకి తగిన గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళని ముందుకు మనం తీసుకొని రావాలి, వాళ్ళ ఓట్లను మనం వేయించుకోవాలి. అప్పుడే మనం గెలిచేటటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉంటుంది. కాబట్టి మనము మనకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య నియోజకవర్గంలో ఎంతైతే ఉందో ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ ఎస్సీసే ఉన్నారు. ఏ మండలాన్ని తీసుకున్నా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో దాని తర్వాతనే రెడ్డి కానీ కమ్మ కానీ ముస్లిం కానీ బీసీ కానీ యాదవులు కానీ ఈ విధంగా ఉన్నారు. ఆ విధంగా రిజర్వేషన్ ప్రాతిపదిగా మన డివిజన్లో కూడా ఎక్కువ మంది ఎస్సీలు ఉండకపోతే ఇక్కడ మన నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా మనం ఏదైతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వాళ్ళకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. వాళ్ళ ఓట్లు మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది తెలుస్తుంది. మామూలుగా జనరల్గా ఊళ్ళల్లో ఓట్లు చూసుకుంటే ఒక ఊళ్ళో ఎక్కువ ఉంటాయి, ఒక ఊళ్ళో తక్కువ ఉంటాయి. జనరల్గా సరాసరిగా మనం వచ్చేస్తున్నాం, కానీ ఎక్కడ దెబ్బతింటున్నామంటే పాలేళ్లలో, తాండాలలో, ఈ గూడాలలోనే మనకు మైనస్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మనం ఏదైతే నాయకులు ఉన్నామో వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అవసరమైతే మనం తల ఒకరము ఇన్ఛార్జిగా గూడాలను తీసుకోవాలి, ఆ గూడాలకు వెళ్ళి మనం పనిచేయాలి. ఆ విధంగా ఎలక్షన్ నాటికి ఆ గూడాలను ఎస్సీ ఈ ఏదైతే మన ఈ ఉన్నాయో కాలనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనము చేయగలిగినటువంటి కృషి చేసి చేయడం ద్వారా మాత్రమే ఇక్కడ మనం గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది.